గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు అంటే మనం ముందు కూడా దీని మీద ఒక వీడియో చేశాం మనం కూడా చాలా సార్లు చెప్తా ఉన్నాం అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులకి ఎప్పటికప్పుడు ఇస్తానే ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఎందుకో తెలుగుదేశం దీని మీద కొంచెం సీతక నేసిందేమో అంటే దాన్ని అంత గా తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది సో మొన్న మన వీకెండ్ కామెంట్ ఆర్క్యలో చూస్తే ఆయన చాలా క్లియర్ గా చెప్పింది జగన్మోహన్ రెడ్డి చిట్టుగా ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆయన మనం సీరియస్ గా తీసుకోవద్దనుకుంటే చంద్రబాబు చేసి అది పెద్ద తప్ప అదే అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రచన మొదలెట్టాడని మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ రోజు మన సోషల్ మీడియాలో చూసినా ఏమి చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సపోర్ట్ చేసే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళు అంతా కూడా మళ్ళీ వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ముఖంగా సపోర్ట్ చేస్తామన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసాం మన ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఏమీ లేని దాన్ని ఎంత హంగామా చేశాడని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నెగిటివ్ పాలిటిక్స్ చేయటం వల్ల మాత్రం సిద్ధహాడు కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అంతే తక్కువ అంచనా వేసి చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పే చేస్తున్నారే అన్నది నాకు కూడా అనిపిస్తా ఉంది ఎందుకంటే అప్పుడు కూడా ఆయన అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడలేరు అతన్ని దొంగలాగానే చూస్తారు అనుకున్నారు కానీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు అలాగే ఇప్పుడు కూడా ఆయనకి పదకొండు స్థానాలు వచ్చినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదని వీళ్ళు అనుకుంటున్నారు కానీ మనం కూడా మనం చూసాం ఇరవై మూడు స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడిందో అలాగే పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళా ఫైట్ చేస్తే ఆల్రెడీ నలభై శాతం ఓటింగ్ ఉంది సో ఎలాగూ ఎంతో కొంత మళ్ళా బెనిఫిట్ రాదని మనం చెప్పలేం సో జగన్మోహన్ రెడ్డిని లైట్ గా తీసుకోవడం చంద్రబాబు గారు చేస్తున్న మంచి స్ట్రాటజీ అంటారా లేకపోతే మళ్ళా చంద్రబాబు గారు ఇదే చేసి బోల్తా పడతారు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో అంటారా సార్ చంద్రబాబు గారు ఎలా తీసుకుంటున్నారు అనేది ఆయన సొంత విషయం అయిపోయినప్పటికీ ఎక్క బయట నుంచి మనం చూస్తున్న దాని ప్రకారంగా చూస్తే వీకెండ్ కామెంట్లో ఆర్కే చెప్పింది మాత్రం పచ్చి వాస్తవం మీరు ఏమైనా చెప్పండి ఎన్నైనా అనుకోండి మీ ఇష్టం వచ్చిన బూతులు కింద కామెంట్ల రూపంలో పెట్టండి చంద్రబాబు నాయుడు తప్పు పదే 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 తెలిసి మరీ చేస్తూ ఉన్నాడు దేన్నైనా సరే ఒకదా ఒక విషబీజాన్ని నిర్మూలన చెయ్యాలి అని అంటే కూకటి వేళ్లతో సహా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత పైన పై పైన కాండం వరకు కొట్టేసి వదిలేస్తే ఆ పిచ్చి మొక్క మళ్ళీ మొలుస్తుంది ఎందుకంటే అది పిచ్చి మొక్క మంచి మొక్క అయితే కొట్టేస్తే చచ్చిపోతుంది ఎందుకు దానికి కొన్ని మంచి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి పిచ్చి మొక్క అలా కాదు ఎలాగైనా మొలవాలని ఒక ఇంటెన్షన్ దానికి ఉంటుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి మొన్న చూపించాడు జంతర్ మంతర్లో ఆయన నలభై రోజులు తిరగకుండానే ఆడదాకా వెళ్ళి ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత జరుగుతుంది అని ఖచ్చితంగా ఎవరెవరిని తీసుకొని రావాలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అఖిలేష్ యాదవ్ని కావచ్చు లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే పార్టీ నుంచి కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు తీసుకొచ్చి అందరికీ అక్కడ చూపించి దాన్ని నేషనల్ మీడియాలో ఒక హైప్ చేశాడు దాంతోపాటుగా నేషనల్ మీడియా యొక్క హెల్ప్ జగన్మోహన్ రెడ్డికి ఉంది నేషనల్ మీడియాలో ఉన్న చాలా మీడియాలో సంస్థలన్నిటికీ ఈయన బోల్డ్ అనే డబ్బులు ఖర్చు పెట్టున్నాడు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అధికారం ఆయన చేతిలో ఉండగా అందుకని వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకొంత హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కదా దాన్ని వాళ్ళు ఆ రోజు హైప్ చేశారు అఖిలేష్ యాదవ్ వీళ్ళు కూడా ఎందుకు వచ్చారు అని అంటే అక్కడ ఎన్డీఏ పైన ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాకపోతే వాళ్ళు వాళ్ళు అనుకునే ఎన్డీఏ ఏంటిది బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అది కాదు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ అది గుర్తుపెట్టుకోవాలి దానికి దీనికి ఉన్న వేరియేషన్ని వాళ్ళు స్లైట్గా ఉన్న గీతని తుడిపేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డితోటి బాయి బాయ్ అన్నారు అది వాళ్ళకి నష్టమా జగన్మోహన్ రెడ్డికి నష్టమా అనే దానికంటే చంద్రబాబు నాయుడికి పక్కాగా నష్టం అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది ఏ అనుకున్నా సరే చాలా లైట్గా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అనేది మాత్రం కళ్ళకు కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి తాలూకు కోవర్టులు అన్ని పార్టీలు నిండుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులు ప్రతి శాఖలోనూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేసే కార్యకర్తలు ఇంకా బ్రతికే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా నలభై శాతం అంటే నలభై అంటే మళ్ళీ నలభై ఏడు వచ్చినాయి అంటారు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు సరే కాదంటలేదు ఆ శాతం ఓట్లైనా వేసే ప్రజానీకం ఉన్నారు సంక్షేమ పథకాల్లో చాలా వరకు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళల్లో ఈ నలభై శాతం మందిలో జగన్మోహన్ రెడ్డికే ఓటేసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానం ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద చూపించే వాళ్ళు బోల్డెంతమంది ఉన్నారు వీటేటినీ లైట్గా తీసుకోకూడదు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి వాళ్లకు వాళ్లే చేసుకుంటారు వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో చేసేసి పతనం చేసేసి తొక్కేసి ఆ తొక్కేయటం అనే దానితోటే సింపతి అనే కార్డు ప్లే అవుద్ది కాదు మీరు చేసే తప్పులు ఉంటాయి చూడండి ఆ తప్పుల్ని వాడు పట్టుకొని మిమ్మల్ని మిమ్మల్ని బాగా హైలైట్ చేస్తాడు మీ పతనం ఇంకా ఆడటం మొదలైపోయింది అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరిని బయట తిరగనీయకుండా చేశాడు మొత్తాన్ని అసలు నోరెత్తి మాట్లాడాలంటే భయపడ్డారు రెండున్నర సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు సోకాల్డ్ ఎవరికైతే ఎమ్మెల్యే పదవులు ఇచ్చారో వాళ్ళల్లో చాలా మంది నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళ నియోజకవర్గంలో కూడా లేరు లోకేష్ చాలా గొప్పగా చెప్పాడు ఆ రోజున పార్టీని వదిలేసిన వెళ్ళి ఎవరికి టిక్కెట్లు ఇవ్వమని యాభై మందికి పైగా ఇచ్చారు టిక్కెట్లు లోకేష్ రెడ్ బుక్ లో రాసి పెట్టుకున్న గొమ్మనూరి జయరామును కూడా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని మరీ టికెట్ ఇచ్చి ఆయన కూడా గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నారు రెడ్ బుక్ ఏమైపోయిందో తెలీదు కానీ రెడ్ బుక్ ఎంత గోల్ చూడండి ఈ రోజు ఈ రెడ్ బుక్ పేరు పేరు చెప్పి లోకేష్ విధ్వంస రాజకీయాలు చేస్తూ ఉన్నాడు పొలిటికల్ వెండెట్ట చేస్తూ ఉన్నాడనే ఒక కంప్లైంట్ ని జగన్మోహన్ రెడ్డి రే చేయగలుగుతున్నాడు దానికి మరి ఆయన కారణమే కాదా రెడ్ బుక్ చూపించి ఎన్ని వీడియోలు చెప్పాడు ఆయన రాస్తే రాసుకోండి లోపల దాచుకోండి బయటకు ఎందుకు చెప్పారు ఈరోజు దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది అది కూడా కోర్టులో యాక్సెప్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ మీద ఏంటి ఏం జరుగుతుందో మొత్తం మాకు చూపించండి అని ఎందుకు వస్తుంది అక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి ఏమో సైలెంట్ గా చేసేస్తాడు వీళ్ళు చేసేదాన్ని ఏమో బాగా హైలైట్ చేస్తాడు ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎంతమంది రెడ్లకి ఉన్నత పదవులు ఇచ్చాడు ఎన్ని పదవుల్లో మొత్తం రెడ్లే ఉన్నారు అదే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరికీ కమ్మగోళ మొదలు పెట్టారు కమ్మ వాళ్ళకి చేస్తున్నారు టీటీడీ బోర్డు ఈవో ఇచ్చారు వీళ్ళకి ఇది ఇచ్చారు వాళ్ళకి ఇది ఇచ్చారు అని వాళ్ళు ఇచ్చిన రెడ్లు పదవులతో పోలిస్తే వాళ్ళకి ఇచ్చిన పదవులు పదవుల చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు ఏంటి గట్టిగా దమ్ముండి నిలబడగలిగే కమ్మ మరి ఆయన తెచ్చి పక్కన పెట్టుకోలేకపోతున్నాడు ఇక అంటే వాళ్ళు వేసిన ప్లాన్ లో పడుతున్నాడు పడుతున్నాడు అంటే ఇంకా మాలో ఆయన వాళ్ళని మెదలకుండా ఊరుకుంటున్నట్టేగా ఇప్పుడు మొన్న మదనపల్లిలో జరిగిన లాంటి ఇన్సిడెంట్ కనుక ఏదైనా ఒకటి తెలుగుదేశం పార్టీ మారిపోయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంటే వెంటనే తెలుగుదేశం మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జాగ్రత్తగా ఏం చేయకుండా మెదలకుండా ఉన్నారు కాబట్టి సరిపోయింది అప్పటికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎంత పెద్ద గో దాడి జరిగింది చూడండి ఆ దాడి జరిగిన వాళ్ళను కూడా ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు గుర్తించాం కేసులు పెట్టామన్నారు మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ బెంగళూరు నుంచి ఓ ఆర్భాటంగా తీసుకొచ్చి ఇక్కడ బై బాయ్ చెప్పి మళ్ళీ పంపించేశారు ఇంక కదా రాజకీయం అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస రాజకీయాలు మేము చెయ్యమని చెయ్యమన్నప్పుడు మాట్లాడొద్దండి రెడ్ బుక్ గురించి అసలు ఉండకూడదు ప్రస్తావన రాకూడదండి రెడ్ బుక్ ఎవరు రాయమన్నారు రాయమన్ లోకేషన్ ఎవరన్నా అడిగారా అయినగా రాసుకున్నాడు రాసుకున్నప్పుడు చెయ్యాలి వెనకటికి మేము నాటకాలు వేసేటప్పుడు అండి నాటకాల్లో కొన్ని కొన్ని రూల్స్ చెబుతుండేవాళ్ళు అన్వాంటెడ్గా ఏ క్యారెక్టరు స్టేజ్ మీదకి రాకూడదు వచ్చిన ఏదైనా క్యారెక్టర్ ఉంటే దానివల్ల ఏం జరుగుతుందని తెలియాలి అట్లాగనే అన్వాంటెడ్ ప్రాపర్టీ కూడా ఏది ఒక స్టేజ్ మీద ఉండకూడదు అది ఏదైనా ఒకటి ఉంది అని అంటే దానికి కూడా ఒక పర్పస్ ఉండాలి అని వెనక ఒక గన్ను పెట్టారు అని అంటే నాటకంలో ఎక్కడో చోట అది పేలాలి అలాగనే ప్రతి జీ నిత్య జీవితంలో కూడా మనం ఏదైనా ఒక మాట మాట్లాడాము అని అంటే ఆ మాట జరిగి తీరాలి మేము నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఎవరికి మేము సీట్లు ఇయ్యాం యాభై మందికి ఇచ్చాం రెడ్ బుక్ రాసాం అందరి సంగతి దేలుస్తాం ఏం చేయకుండా మెదలకుండా ఉన్నాం ఇంకేమిటి అక్కడ ఉంది ఇంకా మీ మాటకు విలువేది మేము అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధి ముప్పై మూడో నాటికి ఎప్పటికండి చేసేది అభివృద్ధి ఎంత చేసినా ఇంకా మిగిలి ఉంటుంది అదే అభివృద్ధి అంటే అభివృద్ధి ఒక చోట అయిపోదు అది నిత్యం జరుగుతూ ఉండాల్సిందే ఆ జరుగుతున్న దాంట్లో ఎప్పటికున్న కాల పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో అదే చెయ్యాలి కానీ మాట్లాడే మాట ఉంటుంది చూశారు దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటని నిలబెట్టుకోలేదనే మీకు ఇచ్చింది అధికారం ఏం చేశాడు అమరావతి నేనేం చేయను అన్నాడు నిలబెట్టుకోలేదు మిగతా చాలా విషయాల్లో సిపిఎస్ రద్దు కావచ్చు ఏ విషయంలోనైనా సరే మద్యపాన నిషేధం కావచ్చు ఏ విషయంలోనైనా సరే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేగా మరి మీరు ఇచ్చిన మాట ఏదండి మీ బుక్ ఏమైపోయింది మీరు మీరు ఇచ్చిన పదవులు ఏమైపోయినాయి ఇచ్చిన అందరికీ ఏమైపోయింది అటన్నిటినీ మేము గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకున్న తర్వాత మరి రేపు ఓటు వేయవలసి వచ్చినప్పుడు మళ్ళీ వేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి వేసేటట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఆయన ఏమైనా పక్కకు తప్పుకునే సూచనలు ఉండొచ్చేమో కానీ కాదు అని అనుకుంటే తెలుగుదేశం పార్టీని కాదు వేరే వాళ్ళని ఎన్నుకోవాలి అని ప్రజలు అనుకుంటే ఇప్పుడు ఉన్న మరొక ఆప్షన్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే జనసేన పార్టీనో బీజేపీ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో కమ్యూనిస్ట్ పార్టీనో బీఎస్పీనో ఎస్పీనో ఇక్కడ పోటీ చేసే వాళ్ళని ఎవరిని ఎన్నుకోరు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు వాళ్ళకున్న ఆప్షన్ అదే దాన్ని జగన్మోహన్ రెడ్డి వాటం మొదలుపెట్టాడు ఆల్రెడీ మీ మీద మీరేమో దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వలేకపోతుంటే ఇప్పుడైనా ఇంకా ముందు ముసళ్ళ పండగ అండి ముందు ఎల్లు ముందుకు ఎల్లేకుంది హద్దిల్స్ ఎక్కువ అవుతాయి ముళ్ళు ఎక్కువే ఉంటాయి ఇప్పటిదాకా ఏమి సాఫీగా ఉండదు ఈ ఐదు సంవత్సరాలు ఎలానో గట్టెక్కారు కానీ రేపు గట్టెక్కటం చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం దొరికిందా మిమ్మల్ని గ్యారంటీగా అదపాతాలని దొక్కేస్తాడు అందుకని ముందుగా మీరే దాన్ని ఎంచి కాపాడుకోవటానికి ఆయన తొక్కేయాల్సిన అవసరం ఉంది అదేం వాళ్ళు చేయడం లేదు డెఫినెట్ గా ఎందుకంటే ఇది రాజకీయంగా కదా సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు నిజంగా మనం రాజకీయంగా విమర్శించాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందన్నది మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం మీరు చంద్రబాబును అధికారంలో ఉంచాలా పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంచాలన్నది కాదు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రం బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఉన్నాడు రాజకీయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే రేపొద జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే భయంతోనే ఈ రోజు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతమంది భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కొంతమంది భయపడుతున్నారు మనకి మన స్పీకర్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అని అది మాత్రం చాలా నిజం చాలా నిజం ఇప్పుడు ప్రజలు మాత్రమే అప్రమత్తంగా ఉండటం కాదు అవును ఆ అలాంటి ఒక నాయకుడు రాకుండా పక్క పార్టీలైనా మీ మీద కూడా ప్రజల కంటే ఎక్కువ బాధ్యత ఉంది ఏ రకంగానైనా వాళ్ళని రాకుండా చేయటం కోసం మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది కదా అవును ప్రజల ఒక్కళ్ళే వేయటం కాదు మీరు కూడా ఆప్షన్ లేకుండా చేసేస్తే అయిపోద్దు కదా అవును జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అది చేద్దాం అనుకున్నాడు కాకపోతే మంచి అల్టిమేట్ గా ఎప్పటికీ గెలుస్తుంది కాబట్టి మీరు మిగిలి ఉన్నారు మంచోళ్ళు మీరు అందుకని మీరు మిగి మిగులున్నారు కానీ మరి చెడ్డోడు ఇంకా పెట్టి కదా అవును మరి దాన్ని ఏం ఆపుతున్నారు మీరు ఏం ఆపలేకపోతున్నారే కరకట్ట మీద ఫైళ్ళు తగలబడినవ్వండి మదనపల్లిలో ఆఫీసులు తగలబడినివ్వండి మిగతా ఏదైనా జరగనివ్వండి ఏం జరిగినా సరే మీరు మెడకుండానే ఉంటున్నారు ఏం చేయట్లేదు కదా ప్రజలు చట్టపరంగానైనా చర్యలు తీసుకోవాలిగా అదే మనం అడిగేది కూడా చట్టపరంగా తీసుకోమనే ఎందుకంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేశారు ఆయన్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు కానీ ఈ రోజు చేయాల్సిన పని చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది సో వీళ్ళు కూడా చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్షలు వేస్తే అప్పుడు రేపు పొద్దున ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు ఈయన రాడు అన్న ధైర్యం ప్రజల్లో వస్తుంది ఇన్వెస్టర్లో వస్తుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఛాన్స్లు ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్